ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13. నన్ను బలపరుచు వాణి యందే నేను సమస్తము చేయగలను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ లోకములో ఏ కార్యము చేయాలి అన్నా కూడా శారీరకమైనటువంటి బలము అవసరమై ఉంది. అలాగే తెలివి, జ్ఞానము, మంచి ఆత్మీయమైనటువంటి బలము కూడా అవసరమై ఉంది. మరి బలాన్ని నీవు తినేటువంటి ఆహారం ద్వారా పొందుకుంటున్నావని అనుకోవచ్చేమో. ఇంకా దేవుని యొక్క కార్యాలు చేయాలి అని అంటే, దేవుని యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అని అంటే ఆత్మీయమైనటువంటి బలము తప్పకుండా పొందుకోవాలి. అయితే ఈ రెండు బలములు కూడా కేవలము దేవుని యొద్ద నుండే వస్తాయి. యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ శారీరకమైనటువంటి బలమును, ఆత్మీయమైనటువంటి బలమును దయచేసి మీ కార్యములను సఫలము చేసేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. చెడ్డ పని చేయాలంటే ఏ బలం అవసరం లేదు. బలహీనత ఉంటే చాలు. చెడ్డ పనులు, చెడ్డ కార్యాలు, చెడ్డ మాటలు, చెడ్డ వీడియోలు, చెడ్డ తలంపులు ఇవన్నీ ఈజీగా చేయొచ్చేమో, కానీ మంచి పని చేయాలంటే మాత్రం, అనేకులకు ఉపయోగపడేటువంటి పని చేయాలంటే మాత్రం, మీకు మంచి పేరు రావాలంటే మాత్రము దేవుని యొద్ద నుండి బలము పొందుకోవాలి. ఆయన యొద్ద నుండి ఆత్మీయ బలమును పొందుకోవాలి. ఎవరైతే ఆత్మీయమైన బలమును పొందుకుంటారో వారు శారీరకముగా కూడా బలపరచబడి అనేక అద్భుత కార్యాలు చేయగలరు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ బలం కోసమో వెయిట్ చేస్తున్నావు? ఏ బలాన్ని పొందుకోవాలని నువ్వు ఎదురు చూస్తున్నావు? ప్రతిరోజు వాక్యపు బలాన్ని పొందుకోవాలని ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకొని నీ కార్యాన్ని, నీ పనిని ప్రారంభించాలని నీవు కాని ఆశ కలిగి ఉంటే దేవుడు సమస్త కార్యములను, ఈ దినము నువ్వు ఏ కార్యాలు చేయాలనుకుంటున్నావో ఆ కార్యాలన్నింటినీ కూడా సఫలము చేసి ఆశీర్వదించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. లేదంటే బలహీన పడిపోతాము, ఏ కార్యాలు చేయలేము. కుటుంబాలలో శోధన, ఆర్థికంగా శోధన, అనారోగ్య పరిస్థితులు అనేకము ఈ లోకములో కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా దేవుని బలాన్ని పొందుకొని దేవుని ద్వారా ఆశీర్వదించబడడానికి ప్రయత్నం చేయండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యాన్ని చూసినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభువా, సమస్త కార్యములు మీ బలము ద్వారా చేయడానికి మీరే కృపను చూపమని, మీ బలముతో నింపమని అడుగుచూ ఉన్నా. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, భయపడుతూ ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి నాయన. బలమును దయచేయండి తండ్రి. బలవంతుడైనటువంటి దేవుడవు నీవు నాయన. మీరే సహాయము చేయండి అయ్యా. పరాక్రమము కలిగినటువంటి దేవుడవు నీవు నాయన. సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడవు నీవు నాయన. మీరే సహాయము చేసి ప్రతి బలహీనతను, శరీరములో ఉన్న బలహీనత తొలగిపోవునుగాక, ఆత్మలో బలమును దయచేయుదురుగాక. మీరే సహాయము చేయండి నాయన. బిడ్డలను దీవించండి ఈ వాగ్దానపు దీవెనలతో, ఈ దినకాలపు దీవెనలతో. చూసిన ప్రతి బిడ్డను దీవించి బలపరిచి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి ఈ దీవెనలన్నీ చూసిన ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడునుగాక. ఆమేన్.